ఏమీ కోరలేదు. కనీసం అమరావతిలో ఇన్ని సంవత్సరాలలో ఒక ఫ్యాక్టరీని బిల్డింగ్ ని స్థాపించడానికి కూడా నాకు ఆస్కారం లభించలేదు. చాలా మంది నా భావజాలాన్ని ఇష్టపడి జనసేన ఆలోచనని ఇష్టపడి అన్ని కులాల నుంచి అన్ని మతాల నుంచి అండగా నిలబడితే ఈ రోజున జనసేన పార్టీ అమరావతిలో విజయవాడలో మనం పార్టీ బిల్డింగ్ స్థాపించడం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీ సహకరించింది కాదు. మనకి తెలుగుదేశం పార్టీ మనకి ఏ ఒక్కనాడు కూడా ముఖ్యమంత్రి గారు మర్యాద ఇస్తారు, ఇంటికెళ్తే కొంచెం పంచదార చక్కెర టీ ఇస్తారు, మర్యాద ఇస్తారు. కానీ జనసేన పార్టీ మటుకు వెళ్ళకూడదు, జనసేన పార్టీ భావజాలం ప్రజల్లోకి వెళ్ళకూడదు, జనసేన యువతను ప్రభావితం చేయకూడదు. జనసేన మటుకు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ పల్లకీలు వస్తూనే ఉండాలి, అది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించేది. నేను దానికోసం తెలుగుదేశాన్ని మేయడం కోసం జనసేన పార్టీ పెట్టాల. 2014లో నేను కోరుకుని ఓట్లు చేయకూడదు, బాధ్యతగా మీకు అండగా ఉన్నాను. అలాంటి నన్ను ముఖ్యమంత్రి గారు ఏ రోజున కూడా ఒక స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇష్యూలో ఒక సలహాలు సంప్రదింపులు అడగలేదు. కానీ మీకు ఓట్లు కావాలి, జనసేన సైనికులు మీకు అండగా కావాలి. పవన్ కళ్యాణ్ దేశభక్తులు, జన సైనికులు గొప్పవారని మాట్లాడారు 2014 ఎలక్షన్స్ లో. కానీ ఏ రోజులు కూడా మాట్లాడతారు. ఈ మధ్య 2018లో మార్చిలో తెలుగుదేశం పార్టీ అవినీతి గురించి మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు అంతా ఉన్నారు సడన్గా ఎందుకు మారిపోయారు, సడన్గా ఎందుకు మారుతాం, ముఖ్యమంత్రి గారు తెలియదా, నేను చెప్పలేదా మీకు, ఎన్ని రకాలుగా చెప్పాను మీకు. కానీ వారు పట్టించుకోవాల. ఈ రోజున ఏ మూలకెళ్ళినా ఎక్కడికెళ్ళినా ఉత్తరాంధ్ర నుంచి ఇచ్చాపురం నుంచి ఏ మూలకెళ్ళినా కనీసం మౌలిక వసతులు లేవు, మౌలిక సదుపాయాలు లేవు. నా కష్టం తెలుసు. పాలన ముఖ్యమంత్రి గారికి స్థానంలో కూర్చొని ఒక అనుభవజ్ఞుడు కావాలి. కరెంట్ ఆపారా అది బాబు, జాగ్రత్త, కరెంట్ ఉందా కానీ చూసుకోండి, క్షేమ ముఖ్యం నాకు, జాగ్రత్త. ఏ మూలకెళ్ళినా ఎక్కడికెళ్ళినా మౌలిక వసతుల్లో రోడ్లు సరిగ్గా ఉండవు, డిగ్రీ కాలేజీలు ఉండవు. కానీ విజన్ 2020 2 కోట్ల ఉద్యోగాలను ఎప్పుడు 2004లో చెప్పారు, 2003లో, 2002లో ఆ విజన్ 2020లో 2 కోట్ల ఉద్యోగాలని చెప్పారు. 2 కోట్ల దీనికి మరి ఇంత అనుభవజ్ఞులు అవన్నీ జరగకపోయినా నేను కోరుకుంది ఏంటి, ఒకటే కోరుకున్నాను, ఏదన్నా అనుభవం పనిచేస్తుంది మన రాష్ట్రానికి చేస్తే తిరిగి వచ్చింది. ఒకప్పుడు గోదావరి అందాలు, గోదావరి ఇసుక తిన్నులు. కానీ ఈరోజు ఏ మేరకు చూసినా ఇసుక దోపిడీలు, ఇసుక మాఫియాలు. ఎటున్నా కానీ ఏ మూలకెళ్ళినా అవి జన్మభూమి కమిటీలా, గూందా కమిటీలో నాకు అర్థం కావట్లేదు. అవి జన్మభూమి కమిటీలా, దోపిడీ కమిటీలా. అవి జన్మభూమి కమిటీలా, వ్యవస్థను నిర్వీర్యం చేసే కమిటీలో నాకు అర్థం కావాలి. ఇందాక దారిలో వస్తూ ఉంటాయి.